మీనం రాశి వారికి రాజకీయపరమైన విషయాల్లో మనం వెనకబడుతున్నాం, మన వాళ్ళు మనల్ని అవమానపరుస్తున్నారు, ఏమిటి పరిస్థితి అని చెప్పని ఆలోచన చేస్తారు, మానసికమైన సంతృప్తిని కలిగి ఉంటారు. ఏ కోణంలో చూసినా మనకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అనిపించుకోవడానికి కష్టపడతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, ఇక అప్పులు తీర్చే విషయంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు ఏదో రకమైనటువంటి ఉపాయంతో అప్పటికప్పుడు దాన్ని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ పర్మనెంట్ సొల్యూషను, ఒక శాశ్వత పరిష్కారం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే అంత శక్తి లేదు. కోట్ల రూపాయలు డబ్బులు అప్పులు తీర్చాలి, శాశ్వత పరిష్కారం ఏమిటి? మొత్తం అప్పు తీర్చడమే ఇప్పుడు జరిగే పని కాదు. మనం చూస్తున్న వ్యాపారంలో కొద్దిగా డబ్బులు వస్తున్నాయి, వాటిని సర్దుబాటు చేయటం, వేరే డబ్బులు ఇంకో చోట సర్దుబాటు చేయటం, అవి తీసుకొచ్చి ఇక్కడ సర్దుబాటు చేయటం, ఎక్కడ ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయటం. అంతకుమించి ఒకటేసారిగా పరిష్కారం చేయాలంటే కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. నోట్ల రద్దు, జిఎస్టీ మాడు బాల కొట్టాయి. ఇప్పటికిప్పుడు అంత నష్టపోయిన వాడిని ఈ అప్పులు ఈ వడ్డీలని ఒక రోజులు కట్టుకోవాలంటే ఎలా కుదురుతుంది? నూతన వ్యాపారాలు, నూతన కాంట్రాక్టులు, లీజులు, సబ్లీజులు, సబ్ కాంట్రాక్టులు, అదేవిధంగా డ్యాములు కట్టేటువంటి నీటి ప్రాజెక్టులు కట్టేటువంటి వాటిల్లో కాంట్రాక్టులు, ఇవన్నీ కూడాను కొంత లాభించే పరిస్థితి కానీ గోచరిస్తుంది. 10 చేతులతో కష్టపడటం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకొని మీ వరకు మీరు ఉన్నతమైన స్థితిని మళ్ళీ కొనసాగించగలుగుతారు. మన దగ్గర డబ్బులు లేవు, ఇబ్బంది పోతున్నాం సంగతి తెలిస్తే ఇచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువగా ఏకపడతారు, మాకివ్వండి మాకివ్వండి అని. సెల్ ఫోన్ ఒక గంట లేదా 2 గంటలు రిపేర్ వచ్చి మొక్కపోతే ఏంటి మనం డబ్బులు ఇచ్చామే ఫోన్ చేస్తే ఎత్తలేదు అనుకుంటారు. అందుకని ఇష్టం ఉన్నా లేకపోయినా, సౌకర్యంగా ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్ మనకి ఎప్పుడు ఆన్లో ఉండాలి. పర్వాలా మనకు అందుబాటులో ఉన్నాడు, మన డబ్బులు ఎక్కడికి పోవు అనే ఇంప్రెషను కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇది తెలివిగా మీరు తీసుకున్న నిర్ణయమే. అందరికీ అందుబాటులో ఉంటే ఎక్కడికి పోతాలో పర్వాలని చెప్పి అనుకుంటారు. కనుక ఈ రాష్ట్రం చేపించిన వారు సమస్తమైనటువంటి అరిష్టాలు పోవడానికి ఐశ్వర్య నాగిని వాడండి, నాగబంధాన్ని వాడండి. కొంతమంది సర్పదోషని వారణాసురంతో కూడా స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, దాన్ని ఉపయోగించండి. ఈ రాశిలో జన్మించే వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి సూర్యమంత్రాన్ని 11 సార్లు జపించి 2 ఎరుపొత్తులతోటి ఉదయ సాయంత్రం అష్టపురుక తైలతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సూర్యభగవానుడి ప్రీతి కోసం ఎరుపు పూలు ధరించండి, మంచి ఫలితం ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.